హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. పిల్లలైతే ట్యూషన్కి రెడీ చేసి ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట. ఇంట్లో ఫ్రూట్స్ అవి లేకపోతే సురేష్ గారు అయితే ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈలోపు అయితే పిల్లలు ఒక స్పీచ్ ఇస్తున్నారు, చాలా ఫన్నీగా అనిపించింది. అంటే మూవీస్ ఇవన్నీ చూసి చూసి, లాస్ట్ ఎలక్షన్ టైం నడిచింది కదా, అవన్నీ చూసి వాళ్ళైతే అలా తయారయ్యారనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మీరు కూడా ఒకసారి వినండి, దాని తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. బ్లాగ్ చూడడానికంటే ముందు నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడటం అయితే కంటిన్యూ చేయండి. ప్రధానమంత్రిలాగా నమస్కారం. ఇవాళ వచ్చేసి మాకే ఓటేయాలని చెప్తున్నాను. ఒకసారి నా పేరు చెప్తాను. నా పేరు వచ్చేసి లౌక్యా. ఈరోజు స్పీచ్ ఏంటంటే మాకే ఓటేయాలి, అదే మాకే ఓటేయాలని మేము స్వయంగా ఎవరు పని చేయకుండా పని మనుషుల్ని అందరికి ఇంట్లో పని చేయకుండా పని మనుషుల్ని పెట్టిస్తారు. డబ్బులు కూడా ఇస్తాం. ఎంత? 10,000. చూసారు కదా లాస్ట్ ఎలక్షన్స్ ప్రభావం పిల్లల మీద ఎలాగుందో, అది ఎంతగా పిల్లలకి వెళ్ళిందో అనేది ఇది చూస్తే నాకు అర్థమైంది. ఈయనకు మాటలే రావట్లేదు సరిగ్గా. ఇంకేం ఓటేస్తాము? సో అలా కొంతసేపు పిల్లలతో టైం అయితే గడిచిందండి. వెళ్తూ వాళ్ళు ఉన్నంతసేపు చాలా సందడిగా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత అయితే నేను బయట కూర్చొని ఇంకా పువ్వులు అయితే కడుతూ ఉన్నాను. పిల్లలైతే రెడీ అయిపోయారు. ఫ్రూట్స్ లేవు. పక్కన షాప్లో అరటిపళ్ళు అయితే ఫ్రెష్గానే ఉంటాయి, బట్ ఈరోజు ఏమో లేవంట. ఒక రెండు తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పి అవి పిల్లలు తింటున్నారు. ఇంకా అవి తినిపించేసి కొంచెం పాలు తాగించేసి ట్యూషన్లు అయితే వదిలిపెట్టేసి వస్తారు. ఈ మధ్యంతా ట్యూషన్కి కూడా నేను పంపించలేదండి. అంటే బుక్స్ అవి ఇవ్వకపోవడము, క్లాసెస్ అవి సరిగ్గా జరగకపోవడం వల్ల లాస్ట్ వీక్ నుంచి, అంటే లాస్ట్ మండే నుంచి అయితే నేను పంపిస్తున్నాను అనమాట. సో అంటే కొంచెం వాళ్ళకి కూడా ఒకేసారి ప్రెజర్ అయిపోతుంది కదండి. దగ్గర దగ్గర 2 మంత్స్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారు. ఒకేసారిగా స్కూల్స్ తరిమేస్తున్నాము, ఇంకా ఒకేసారి ట్యూషన్స్, అవన్నీ అంటే ఎందుకులే. అండ్ నేను కూడా కొన్ని రోజులు ఉంచుకుందాము, వాళ్ళు ఇంటికి రాగానే మమ్మీ వెళ్ళము వెళ్ళము అంటారు. వచ్చేసరికి 5:30 అయిపోతుంది. ఇంకా ఆ టైంలో మళ్ళీ పరిగెత్తించడము నాకు వద్దనిపించి ఆ 1 వీక్ అయితే నేను ఇంట్లోనే ఉంచుకున్నాను. దాని తర్వాత అయితే ఇంకా క్లాసెస్ జరుగుతున్నాయి కదా, క్లాసెస్ అయితే ఇంట్లో కూర్చోబెట్టామనుకోండి నేను రాయించగలను, కాకపోతే వాళ్ళు నా మాట వినరు. ఇంకా నేను కొట్టాల్సి వస్తుంది, నాకు వర్క్స్ ఉంటాయి, అదంతా ఎందుకు మళ్ళీ నేను బాధపడతాను. అంటే వాళ్ళిద్దరు ఏంటంటే ఒకరి మీద ఒకరు కొట్టుకోవడానికి సరిపోతుందండి, ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ భలే కోపం పెట్టేసుకుంటున్నారు, ఒకరినొకరు భలే కొట్టేసుకుంటారనమాట. ఇంకా అందుకని ట్యూషన్కి పంపిస్తేనే వీళ్ళు బుద్ధిగా ఉంటారు. అండ్ స్కూల్లో ఏవైతే చెప్పారో వాటన్నిటిని ట్యూషన్లో అయితే రెఫర్ చేస్తారు కాబట్టి ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది అని చెప్పేసి ట్యూషన్స్కి అయితే పంపిస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే షేర్ చేయబోతున్నాను. రీసెంట్గా అండ్ ఇంతకుముందు మీరు నా స్కిన్ చూసినట్లయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ ట్రై చేశానండి. అది కూడా మన స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి ప్రోడక్ట్స్ మనం ట్రై చేసినట్లయితే మన స్కిన్లో చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో వాటిల్లో అయితే నేను నా స్కిన్ ఏంటి, నేను ఇన్ని రోజులు ఏం మిస్టేక్స్ చేశాను అన్నీ తెలుసుకొని నా స్కిన్ టైప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అవి మీతో కూడా షేర్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి, ఎందుకంటే మనకి అమెజాన్లో మంచి మంచి సేల్స్ ఉంటాయి. అట్ ప్రజెంట్ మనకి అమెజాన్లో అయితే అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుందండి. ఇందులో సేల్ వచ్చేసి మనకి 5th జులై నుంచి 9th జులై వరకు ఉంటుందండి. అంటే ఈ రోజు కూడా సేల్ మనకి లైవ్లో ఉంది. సో మీకు కావాల్సిన బ్యూటీ కానీ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ అయితే మీరు ట్రై చేయండి. ఇందులో మనకు వచ్చేసి 50% వరకు ఆఫ్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా 5% కూడా వస్తుందండి. ప్రైమ్ మెంబర్కి అయితే ఇంకా ఎక్కువ 10% క్యాష్ బ్యాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చినవి అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను స్కిన్ కేర్ అన్నీ చూపిస్తాను కదా,
సో వాటిల్లో మీ స్కిన్కి సెట్ అయ్యే ఉంటే ట్రై చేయండి. లేదు అంటే మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకొని దాని ద్వారా అయితే మీరు ట్రై చేయండి. సేల్ ఉంది కాబట్టి మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా డిస్కౌంట్స్లో వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ అండి. ఈ ఫేస్ వాష్ వచ్చేసి నేను బాడీ వైజ్ నుంచి తీసుకున్నాను. అండ్ మెయిన్లీ నా స్కిన్ టైప్ వచ్చేసి పింపుల్స్ ఉంటాయి అండ్ కొంచెం ఆయిలీ స్కిన్ అండి. సో దానికి తగినట్టు ఆ పింపుల్స్ క్లియర్ చేసుకోవడానికి అండ్ కొత్తగా పింపుల్స్ రాకుండా ఉండడానికి సాలిసిలిక్ యాసిడ్ అనేది నా స్కిన్కి బాగా సెట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి అన్నింటిలో కూడా సాలిసిలిక్ యాసిడ్ ఉండే ప్రోడక్ట్నే తీసుకున్నాను అనమాట ఇందులో ఈ ఫేస్ వాష్ అండి. నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఆ పింపుల్స్కి మనం ఇప్పుడే ఒక డిఫరెంట్ కనిపిస్తుంది అనమాట అండ్ చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది. మీరు చూసినట్లయితే చాలా వరకు తగ్గిపోయాయి. లాస్ట్ 1 మంత్ బ్యాక్ మీరు చూడండి, చాలా ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి అనమాట. ఫేస్ వాష్ అయితే ఇదండి, బాడీ వైజ్ నుంచి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ అలాగే ది డర్మాకో నుంచి నేనైతే సన్స్క్రీన్ తీసుకున్నానండి. ఇన్ని రోజులు నేను సన్స్క్రీన్ అనేది యూజ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడైతే సన్స్క్రీన్ అవసరం కూడా నాకు వచ్చింది అనిపించింది, అందుకనే తీసుకున్నాను. ఇది వచ్చేసి చెప్పాను కదా, డర్మాకో నుంచి తీసుకున్నాను. సో దీనికి కూడా మంచి రేటింగ్స్ ఉన్నాయి అండ్ నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు బెస్ట్ అనిపించింది అనమాట. ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. యాక్నీ ఇలాంటి బ్లాక్ స్పాట్స్కి వీటికి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇలా వస్తుంది చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సీరం కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి మినిమలిస్ట్ నుంచే తీసుకున్నాను అనమాట సీరమ్. చాలా బాగుందండి. ఇది యూజ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్కే మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ స్కిన్లో గ్లోయింగ్నెస్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ చాలా బాగా తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇలా ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ ఉన్నదే తీసుకున్నాను, ఇది కూడాను నా స్కిన్కి సెట్ అయ్యేలాగా. వచ్చేసి నేను మినిమలిస్ట్ నుంచి మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఎలాగో నేను ఫేస్ వాష్ కానీ ఇవన్నీ కాంబినేషన్ వాడుతున్నాను కదా, మాయిశ్చరైజర్ కూడా నా స్కిన్కి నా స్కిన్ టైప్కి సెట్ అవుతుంది అని చెప్పేసి నేను మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను. చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుందండి. చేసుకుంటున్నాను చూసారు కదా, చాలా లైట్గా చాలా బాగుందండి. మన స్కిన్కి అయితే బాగా సెట్ అవుతుంది, ఈజీగా స్కిన్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ స్కిన్ కేర్ కనుక ఫాలో అయినట్లయితే మీ స్కిన్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అండ్ పింపుల్స్ క్లియర్ అయ్యేంత వరకు కూడా నేను ఈ జెల్ కూడా వాడుతూ ఉన్నానండి. డాట్ అండ్ కీ నుంచి పింపుల్స్ అవి క్లియర్ చేయడానికి అండ్ కొత్తగా పింపుల్స్ రాకుండా ఉండడానికి నైట్ టైం పడుకునేటప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక ఫేస్ ప్యాక్ లాగా, అంటే జస్ట్ మనకి ఇది ఒక జెల్ లాగా ఉంటుంది. అలోవేరా జెల్ అయితే ఎలా అప్లై అవుతుందో అలాగే, ఎలాంటి స్మెల్ ఉండదండి. ఈజీగా మనం నైట్ పడుకునే ముందైతే యూజ్ చేసేసి దాని తర్వాత అయితే మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఇలా కొన్ని రోజులు చేసామనుకోండి పింపుల్స్ అన్నీ కూడా నీట్గా క్లియర్ అయిపోతాయి అండ్ స్కిన్ అయితే చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఈ న్యూగా ప్రోడక్ట్స్ అయితే నేను ట్రై చేశానండి, అన్నీ కూడా నా స్కిన్ టైప్కి సంబంధించినవి. ఇప్పుడు నేను వాడిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇవన్నీ కూడా మంచి రేటింగ్స్ ఉన్నవండి. సో వీటిల్లోనే మీ స్కిన్కి కాంబినేషన్ కూడా ఉంటాయన్నమాట. నేను సాలిసిలిక్ యాసిడ్ ఉన్నాను కదా, సో మీరు ఇంకేదన్నా కూడా ట్రై చేయొచ్చు. అండ్ మీకు చెప్పాను కదండి ఇవన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ ప్రజెంట్ అయితే అమెజాన్లో మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుందండి. జూలై 5 వరకు జూలై 9 వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. ఈ రోజే లాస్ట్. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయండి, 50% డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా 5% కూడా మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది అనమాట. ప్రైమ్ మెంబర్స్కి అయితే 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ ఆఫర్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో సేల్ డీటెయిల్స్ గురించి అండ్ నేను తీసుకున్న ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇంకా కుర్తీస్ మీద వీటన్నింటి మీద కూడా ఈ సేల్లో అయితే చాలా మంచి డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించేసి నేను కూడా టౌన్లోకి వెళ్ళేసి వచ్చానండి, అందుకనే రెడీ అయి ఉన్నాను అండ్ పూజ చేసుకుంటున్నాను కదా. అండ్ ఈ పూజ చేసుకునే వీడియో వచ్చేసి, అంటే ఈ వ్లాగ్ పూజ అంటే మనకి ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అవ్వడానికి ముందండి, అంటే ఒక 2 డేస్ ముందు అలాగా షూట్ చేసినట్టున్నా. కాకపోతే నేను ఆ వ్లాగ్ అనేది కంప్లీట్గా పెట్టేశాను. అండ్ ఇదేంటంటే కొంచెం వ్లాగ్ చిన్నగా ఉండటం వల్ల సర్లే క్లిప్స్ ఎక్కువ లేవు కదా అని చెప్పి స్టాప్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఈ సేల్ వీడియోస్ ఇవి ఉన్నాయి కదా, వాటిని అయితే ఇంక్లూడ్ చేశాను కాబట్టి వ్లాగ్ లెంత్ అనేది సరిపోయింది. ఒక ప్రాపర్ వ్లాగ్ రెడీ అవ్వడానికి ఒక అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఉన్నా కానీ చూడడానికి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను 15 మినిట్స్ ఉండేలాగానే చూసుకుంటాను వీడియోస్. ఒక 14-15 ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. 10 మినిట్స్ 8 మినిట్స్ అయితే నేను పెట్టలేనండి. సో వ్లాగ్ అంటే ఆ మాత్రం ఉండాలి అనుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి బయటకెళ్ళేసి వచ్చాను కదా, కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి తీసుకున్నాము పిల్లలకి.
వాళ్ళకి. ఫ్రూట్స్ కూడా ఏమి ఫ్రెష్గా లేవండి, కొన్ని కొన్ని తీసుకొచ్చామన్నమాట. ఇంకా దాంతోపాటు వర్క్కి సంబంధించి కొన్ని థ్రెడ్స్ మెటీరియల్స్ అవి లేవు. సో ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి వన్ టైం వెళ్ళాను, కానీ మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని కొన్ని శారీస్ అనేవి చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. వాటికైతే ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే అండి. సురేష్ గారికి చెప్పాను అనుకోండి, తనకు అర్థం కాదు. సో ఇంక అందుకని చెప్పేసి నేను నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. మెటీరియల్ ఏదైనా కావాలి, క్లాత్స్ ఏమన్నా కావాలి, క్లాత్స్ అయితే నేను బయట నుంచి తెప్పించుకుంటాను. కాకపోతే మెయిన్ మెయిన్ కొన్ని కలర్స్ ఏంటి అంటే మనకి టౌన్లో దొరుకుతూ ఉంటాయి కదా, అక్కడికి నేను వెళ్ళి పర్టికులర్గా ఆ కలర్ తీసుకెళ్ళి ఆన్లైన్ కానీ ఇవన్నీ కూడా సో నేను చూసుకుంటాను అనమాట. శారీ ఉంటే ఒక రకము, సురేష్ గారు అవన్నీ వెళ్ళరనమాట, ఎందుకు మళ్ళీ నన్ను అనేస్తావు అని చెప్పేసి. ఆయన నీ పనులు నువ్వే చేసుకో, నేను చేయాల్సినవి నేను చేస్తాను అనేలాగా అనమాట. కొన్ని కొన్ని మనమే కరెక్ట్గా చేయగలమండి, కొన్ని కొన్ని వాళ్ళు చేయగలరు. సో అలాంటివి ఒకవేళ మనం చెప్పినా కానీ వాళ్ళు చేయలేరు, మళ్ళీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ అరుపులు గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను, నేను తెచ్చినా కానీ నువ్వు నచ్చవు. కొన్ని కొన్ని అయితే సురేష్ గారు అరటిపళ్ళు తేవడం ఇలాంటివన్నీ తెలియవండి, అన్నీ చేస్తారు. ఈవెన్ నేను బేరాలు ఆడడము ఇవన్నీ నాకు సెట్ అవ్వవు అనమాట. వెళ్ళినా కానీ సైలెంట్గా కూర్చుంటాను, నువ్వు అడుగు అని చెప్పేసి అడుగుతూ ఉంటాను అనమాట. ఏదైనా పువ్వులు కొనుక్కోవాలన్నా ఫ్రూట్స్ కొనుక్కోవాలి అన్నా నేను వెంటనే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేసి వచ్చేస్తాను. బట్ కొందరు ఏంటంటే ఎక్కువ చెప్పేస్తారు కదా, మనం కొన్ని బేరం ఆడాలి అని తను అంటారనమాట. ఏముంది అక్కడ 5 రూపీస్ 10 రూపీస్ దగ్గర బేరం ఆడితే మనకేం మిగిలిపోతుంది అని నేను అంటాను. అక్కడ ఆయనే మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, నేను తీసుకొచ్చినా కానీ నన్ను తిడతారు అందుకని చెప్పి అలాంటివి ఆయన చూసుకుంటారు, నాకు సంబంధించిన నేనే చూసుకుంటాను. ఇంకా బయట అంతా తిరిగేసి వచ్చాము కదండి, 2 అవర్స్ పట్టింది అనమాట ఆ సందులో తిరగాలి అంటే. అండ్ ప్రజెంట్ నెల్లూరు ఎంత ట్రాఫిక్ అయిపోయిందంటే అండి, అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అన్ని యాక్సిడెంట్స్, అంత ట్రాఫిక్ అయిపోతుంది. డెవలప్మెంట్ రోడ్స్ పెద్ద పెద్దగా చేస్తూ ఉన్నా కానీ సో ఇది చాలా ఎక్కువ అనమాట. ఆ బయటకు వెళ్ళాను అంటే నాకు భయం వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలోని. అంతకుముందంతా నేను అసలు కేర్ చేసేదాన్ని కాదండి. లాస్ట్ టైం ఒకసారి సురేష్ గారికి చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అప్పటి నుంచి నాకు భయం వేసేస్తూ ఉంది అనమాట. ఏది బయటకు వెళ్ళినాక ఆ వెహికల్స్ వచ్చే స్పీడ్కి అసలు మామూలుగా ఉండట్లేదు అనమాట, తెలియని భయం. ఇంకా ఆ టెన్షన్స్ వల్ల ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. అందుకని ఇంటికి రాగానే ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ మధ్య టీ తాగట్లేదు కదా అండి, అందుకని తాగాలనిపించింది. ఇంకా పిల్లలు కూడా మేము వచ్చేటప్పుడే తీసుకొచ్చామన్నమాట. ఇంకా 8 అయిపోయింది, మేము కరెక్ట్గా పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంట్లో నేను దీపం పెట్టుకొని వెళ్ళాను. ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొచ్చామన్నమాట. 8 అయిపోయింది కాబట్టి 6 to 8 వరకు అండి, 2 అవర్స్ అనమాట. ఇంకా తర్వాత నేను కొన్ని ఫ్రూట్స్ మ్యాంగోస్ అవి అస్సలు తినలేదండి ఈ ఇయర్లో. లాస్ట్ మంత్ అంతా కూడా ఫుల్ వర్క్స్ ఉండటం వల్ల అసలు నాకు ఏం తినలేదు. ఇంకా నిన్న లౌక్యతో డ్యాన్స్ వేసాను కదండి, ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టున్నాను, చాలామంది పాజిటివ్గా కామెంట్ చేశారు. లౌక్యకి మీరు కొంచెం డ్యాన్స్ ఇది ఇష్టం అండి. సో తను వేస్తూ మమ్మీ రా మన ఇద్దరం చేద్దాము అనేసరికి చేశాను. మా ఋత్విక్ ఏమో ఇంకా డల్గా ఉన్నాడనమాట. అండ్ లౌక్య కూడా వెక్రీస్తుంది, నేను మమ్మీ చాలా ఫ్రెండ్స్ అలాగే. అదేంటంటే ఒకరిని వెక్రించడం అలవాటు అనమాట. ఇంకా అలా చెప్తుంటే నేను ఋత్విక్ వేస్తాము అండ్ మేమిద్దరం చూడు ఫ్రెండ్స్ లాగా ఉన్నాము అని చెప్పి ఒక ఫోటో తీయమని చెప్పానండి లౌక్య వీడియో తీస్తా ఉంటే. ఇంకా అలాగా ఋత్విక్తో జస్ట్ ఫన్ కోసం అనమాట. ఇంకా వాడు కూడా ఫీల్ అవ్వకూడదు కదా, చిన్న పిల్లలు కదండి, చిన్న చిన్న వాటికే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా షార్ట్ వీడియో అది చూసుకున్నప్పుడు చూడు మమ్మీ లౌక్యతోనే చేసింది నాతో చేయలేదు అని చెప్పేసి ఎక్కడ అనుకుంటారు అని చెప్పి ఇంకా వాడితో కూడా ఒక చిన్న స్టెప్ అలాగా. ఏమనుకోకండి, పిల్లలతో చిన్న చిన్న సరదాలండి. నేను ఎలా ఉంటానో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ మా ఋత్విక్ చూశారు కదా, నాకు ఫ్రెండ్ అంటే నాకు ఇంచుమించు నా హైట్ వచ్చేసాడు, చాలా పెద్దగా అయిపోతున్నాడండి చూస్తూ ఉంటే. నెక్స్ట్ ఇయర్కి మేమిద్దరం ఈక్వల్గా ఉంటామేమో అనిపిస్తుంది అనమాట. పిల్లలు తెలియకుండానే పెద్దవాళ్ళు అయిపోతారని మనం చూస్తుండగానే అసలు ఒక కళలాగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంత పెద్దగా అయిపోయారా, ఇన్ని ఇయర్స్ గడిచిపోయిందా, ఇంత పిల్లల్ని నేను పెంచానా, ఇలాగా చాలా ఆలోచనలు వస్తుంటాయి. ఇంకా కొన్ని మ్యాంగోస్ అలాగే ఆపిల్స్ కొన్ని కూరగాయలు ఇంకా నాకు కావాల్సిన క్లాత్స్ మెటీరియల్ అదంతా తీసుకొని వచ్చామన్నమాట, అదంతా షాపింగ్. అండ్ కొన్ని పువ్వులు కట్టాను, ఇంక వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళు వెళ్ళు అనేసరికి మిగిలిన వాడు పెట్టేశానండి. ఇప్పుడు టీ అది తాగేసి దాని తర్వాత అయితే ఆ పువ్వులు కట్టేస్తాను. ఇంకా లౌక్యం ఏమో ఇక్కడ ఆపిల్స్ కట్ చేస్తాను
చేసుకుని తింటుంది. లౌక్యకి యాపిల్స్ ఎందుకు అండి బాగా ఇష్టము, బాగా తింటుంది అనమాట ఋత్వికి. అవన్నీ ఏముండవు కానీ కాకపోతే స్నాక్స్ ఈ మధ్య ఏంటంటే బయట ఫుడ్ లేసి ఇవి పెడుతుండే వాళ్ళము, అవన్నీ కాదు స్టాప్ చేయాలని చెప్పేసి టీచర్స్ కూడా చెప్పారంట. మాకు కూడా థాట్ ఉండిందిలేండి, కాకపోతే మొన్న మొన్ననే కదా ఇంకా బయటికి వెళ్ళే టైం అది సెట్ అవ్వక ఇంకా మేము ఏమైతే తాగలేదు అంటే తీసుకురాలేదేమి. ఇంకా ఇప్పుడైతే ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాం, ఫ్రెష్గా లేవు, ఇంకా వేరే దగ్గర ఎక్కడో ఉంటాయంట. ఇంకా ట్యూషన్ పిల్లలు టైం అయిపోయేసరికి వెంటనే వెళ్ళి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టీ అయితే పెట్టేశానండి, ఇంకా కొంతసేపట్లాగా రిలాక్సింగ్గా టీ తాగాము. టైం అయితే 8:30 అట్లా అవుతుంది అనమాట. ఈ టైంలో ఏంటి నీ టీ పిచ్చి అనుకోవచ్చు, నేను చెప్పాను కదండి పూజ చేసుకోవడానికి ఒక 2 డేస్ ముందు అనమాట. ఇంకా మేము అనుకున్నాము ఆల్రెడీ ఇంకా పూజ చేసుకుంటే నాన్ వెజ్ ఏమీ తినకూడదు అని చెప్పేసి, ఇంకా అందుకని మళ్ళీ మళ్ళీ తినలేము కదా, నాకు ఎందుకో చికెన్ తినాలనిపిస్తుంది కొంచెం గ్రేవీలాగా చేసుకొని అనేసరికి సురేష్ గారు అయితే చికెన్ తీసుకొచ్చారనమాట. నేను ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, వేడివేడిగా ఇప్పుడు వండేసుకొని ఇప్పుడు తినేసేస్తామన్నమాట. కొంచెం ఒక 1/2 kg తీసుకొచ్చుకున్నానండి, తేగానే ఇంకా దాన్ని కొంచెం నీట్గా మ్యారినేట్ చేసేసి అలా పెట్టేశానమాట. ఇంకా గ్రేవీ అయితే చేసేసుకుంటున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే చేస్తూ ఉంటానండి. ఈసారి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన దగ్గర చిన్న రోల్ ఒకటి ఉంది కదా దాంట్లో వేసి కొంచెంలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ మిక్సీ పడదాంలే. ఇంకొక 10 డేస్ అయితే నాన్ వెజ్ ఏమి ప్రిపేర్ చేయం కదా, చేసుకునేటప్పటికి ఫ్రెష్గా చేసుకోవచ్చు అని చెప్పి ఆ కొంచెంలోకి అయితే రోట్లో వేసి దంచేసాను కొంచెం అల్లము, అలాగే కొంచెం వెల్లుల్లి వేసి అలాగే కచ్చా పచ్చగా దంచి వేశాను. ఎప్పుడు ఒకేలాగా తినలేమండి, అప్పుడప్పుడు ఇలాగ మార్చుకుంటూ ఉంటేనే మనకి ఏదైనా కానీ ఫుడ్ అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఈ రోల్ ఎంత బాగా యూజ్ అవుతుందో, దగ్గర 3 ఇయర్స్ ఏమవుతుంది ఆ రోకలు ఉంది కదండి అది కొంచెం పగిలిపోయింది. మీలో కొంతమంది అన్నారు అలా ఉండటం మంచిది కాదు యూజ్ చేయకూడదు అని చెప్పేసి, ఇంకా నేను త్వరలోనే మొత్తం సెట్ అయినా మార్చుకోవడమో లేదంటే అది సపరేట్గా దొరుకుతుందో దొరకదో నాకు తెలీదు మార్చుకుంటాను. నాకు తెలియదండి, తెలియనివి చాలా వరకు మీరు చేయించేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కూడా నీట్గా మ్యారినేట్ చేసి పసుపు వేసుకొని అలా కలిపెట్టాను అనమాట. అంటే ఇంకా టీ తాగడము ఈ పనుల్లో పడిపోయి ఎక్కడ మర్చిపోతాము అని చెప్పేసి ఇంకా పాడైపోతుంది కదా పసుపు ఉప్పు వేసి పెట్టామంటే కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అందుకని చెప్పి ఇంకా కొంచెం నార్మల్గా ఇంతకుముందు అసలు చికెన్లో ఆనియన్స్ వేసేదాన్ని కాదు, కాకపోతే ఇప్పుడు ఎందుకు ఆనియన్స్ అలాగే వేసి చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఫుల్ రెసిపీ అదైతే షూట్ చేయలేదండి, అక్కడ వరకే షూట్ చేశాను. ఇంకా తర్వాత ఏమైందో తెలీదు, ఫోన్లో స్టోరేజ్ అది ఫుల్ అయిపోవడం, ఆ వీడియోస్ అవి డిలీట్ చేయడానికి కూడా టైం సెట్ అవ్వట్లేదు, అంత బిజీగా ఉంటూ ఉన్నాను. కాకపోతే మీతో మాత్రం వీడియో షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.